आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ चट्टालु एंत पटिष्टंगा उन्ना उन्मादं 100 रेट्ल अधिकंगा उंदि प्रेमोन्मादुलु रेच्चिपोतुन्नारु प्रेमिंचिन अम्मायि तिरस्करिंचडानि जीनिंचुकोलेक सैकोलुगा मारुतुन्नारु वारिपै दाडुलकु तेगबडुतुन्नारु ताजागा मेदक्लो ओ प्रेमोन्मादि कत्ति तूसाडु तन प्रेमनु ओप्पुकोलेदनि ओ विद्यार्थिनिपै दाडि चेशाडु मेदक पट्टणम औसलपल्लिकि चेंदिन दिव्यकृपा सोमवारं उदयं 8 गंटलकु मेदक पट्टणंलोने प्रभुत्व डिग्री कलाशालालो जरुगुतुन्न ओपन डिग्री परीक्षलु रासेंदुकु वच्चिंदि आमेनु फालो अवुतू वच्चिन ओ युवकुडु आमेपै ओक्कसारिगा कत्तितो दाडि चेशाडु युवति चेतिलो पुस्तकालु सेल्फोन नेलपै कोट्टि तनतो पाटु तेच्चुकुन्न कत्तितो विचक्षणरहितंगा दाडिकि तेगबड्डाडु आमे प्रतिघटिंचिन वद्दनि वेडुकुन्न विनिपिंचुकोलेदु ई दाडिलो विद्यार्थि चेतिकि तीव्र गायालय्यायि समाचारम अंदुकुन्न पोलीसुलु मेदक प्रभुत्व आस्पत्रिकि तरलिंचगा परिस्थिति विषमिंचडंतो मेरकन चिकित्स कोसम अक्कडि नुंचि गांधी आस्पत्रिकि तरलिंचारु गत 6 नेलगा चैतन्य प्रेम पेरुतो वेंटपडुतुन्नट्लुगा बाधित विद्यार्थिनी पोलीसुलकु वाग्मूलं इच्चिंदि कागा दाडिकि पाल्पडिन युवकुडु परारिलो उन्नाडु फिर्यादु मेरकु केसु नमोदु चेसुकोनि दर्याप्तु चेस्तामनि पोलीसुलु चेप्तुन्नारु ई घटनतो विद्यार्थुलतो पाटु वारि तल्लिदंड्रुलु तीव्र भयांदोलनकु गुरय्यारु కొన్ని రోజుల నుంచి ఎంట వాడుతున్నా లవ్ చేస్తున్నా అని వచ్చి ఈరోజు ఆమె యాక్సెప్ట్ చేయలేదంట రెస్పాండ్ కూడా కాలేదు సో ఈరోజు వాడు టైం చూసుకొని ఎర్లీ మార్నింగ్ 8:40కి తను కాలేజ్ సైడ్ వెళ్తా ఉంటే వచ్చి అటాక్ చేసినట్టుండు మంచిగా చాక్ తెచ్చుకున్నాడు హ్యాండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ రైట్ హ్యాండ్ ని కట్ చేసిండు లోతు వరకు వెళ్ళింది ఇట్లా మొత్తం ఫోన్ వాళ్ళ కొట్టేసిండు తనది ఎస్కేప్ అయిండు నేను అక్కడికి వెళ్ళేసరికి లేడు వాడు పాప ఇటు రోడ్ సైడ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే చౌరస్తా దగ్గర తను నన్ను గమనించి అన్న కొంచెం ఆగా ఒక నెంబర్ చెప్తా కాల్ చేయని చెప్పి అడిగింది సో ఆలోపే మొత్తం బ్లడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది తర్వాత ఇక మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే వ్యాగనార్ కార్ ఉండే కార్లో తీసుకొని ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చినారు అతను ఎవరో మాత్రం అక్కడ కూడా మేము గుర్తించలేకపోయినాం డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే ఫోన్ ఒకటి చాక్ ఒకటి కనబడ్డది ప్రేమ పేరుతో యువతులు వెంటపడుతున్న పోకిరీలు తమ ప్రేమను అంగీకరించని సందర్భంలో విచక్షణను కోల్పోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు తాము ఇష్టపడిన వ్యక్తులు వేరొకరితో మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారు ఉన్మాదుల్లా మారి గొంతుకొస్తున్నారు నాకు దక్కనిది మరెవరికి దక్కదు అనే ధోరణి నేటి యువతలో పెరిగిపోతోంది ఇటీవల ఏపీలో ఓ ఉన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని బలైంది నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పు పెట్టి కాల్ చేశాడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆ విషాద ఘటన మర్చిపోక ఇప్పుడు మెదక్లో ప్రేమోన్మాది రెచ్చిపోయి బాలికను చంపేందుకు ప్రయత్నించడం విషాదాన్ని నింపుతోంది నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి चैतन्य